కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రపంచాన్ని 5-6 దేశాలు శాసించేవని, కానీ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించాక ఆ దేశాలకు కూడా మన దేశాన్ని బాస్కా నిలిపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రపంచంలో మన దేశ గౌరవాన్ని తగ్గించేలా పరిపాలించాయని, కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం మన దేశ గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు సాగుతోందన్నారు. గత 9 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు. కేవలం ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే బీజేపీ ప్రభుత్వాన్ని కమ్యూనల్గా చూపించే ప్రయత్నం అనేక పార్టీలు చేస్తున్నాయని, అది సమంజసం కాదని అన్నారు. దేశంలో మైనారిటీలకు రాజ్యాంగ ప్రకారం హక్కులు ఉన్నాయని, కానీ మెజారిటీ వర్గాలలో కూడా పేదలు ఉన్నారని, వారిని కూడా ముందుకు తీసుకువెళ్లే దిశగా బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందని, దీనిని కొన్ని పార్టీలు తమ స్వార్థం కోసం కమ్యూనల్గా ముద్ర వేస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలు మన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నాయని, కొన్ని ముస్లిం దేశాలలో కూడా హిందూ దేవాలయాల నిర్మాణాలను కోరుకుంటున్నాయని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వాలపై ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచభూతాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకొని దేశానికి ఉపయోగపడే విధంగా పరిపాలన చేస్తున్నారన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే నిధులను ఎక్కువగా కేటాయిస్తోందని, అయితే వీటిని వినియోగించుకోవటంలో ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడం ద్వారా దుర్వినియోగం చేస్తున్నట్లు వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇచ్చే కంటే 25% అదనంగా గృహ నిర్మాణ పథకాన్ని మన రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. నారీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు సాయుధ దళాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కిందన్నారు. దేశంలో 27 కోట్ల మహిళలకు రుణాలను అందచేసిందని తెలిపారు. అలాగే యువశక్తి పథకం ద్వారా యువత అభివృద్ధికి అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తోందని తెలిపారు. కర్నూలు నగరంలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి 90 కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులో డిపాజిట్ చేసినప్పటికీ వాటిని ఖర్చు చేసి హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయటంలో విఫలం చెందారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి అనువైన వాతావరణం లేకపోవటం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగానే రసాయనిక ఎరువులకు సంబంధించి భారీగా సబ్సిడీలు ఇస్తోందని తెలిపారు. దేశంలో రైతులకు సంబంధించి 1,33,00,000 క్లెయిమ్లు పరిష్కరించిందని తెలియచేశారు. వ్యవసాయ రంగంలో వేప ఆధారిత మందుల తయారీకి పెద్దపీట వేస్తోందని వివరించారు. ఒకప్పుడు వ్యాక్సిన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉందని, కానీ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఊహించిన విధంగా మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేయించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కిందన్నారు. మన దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందచేయటమే కాకుండా అవసరమైన దేశాల్లో కూడా వ్యాక్సిన్ సరఫరా చేసి అన్ని దేశాల మన్ననలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారన్నారు. మన దేశంలో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఉన్నారని, అలాంటి వారు ఇతర దేశాల్లో కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం వల్లే 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఆయా శాఖల అభివృద్ధికి సమర్థవంతంగా కృషి చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించి బెస్ట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అవార్డు అందుకున్న విషయాన్ని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భవిష్యత్తులో మన దేశం మరెన్నో అద్భుతాలను సృష్టించబోతోందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు డాక్టర్ వినూషారెడ్డి, పోలంకి రామస్వామి,
కాశీ విశ్వనాథ్, కాళింగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. 2014 తర్వాత 9 సంవత్సరాలు పూర్తయి. 10వ సంవత్సరంలో ఉన్న మోదీ ప్రభుత్వం అభివృద్ధిని నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ కనపడుతుంది. మీరు గత 10 సంవత్సరాలు వెనక వెళ్తే అదేదో పరిపాలన జరిగింది అని అనిపించుకునే దిశలో వెళ్ళింది. ప్రపంచంలో మనం మన గౌరవాన్ని తగ్గించుకోవటం జరిగింది. ఈ 9 సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశం బాస్ అనిపించుకోయింది. అంటే మోదీ గారిని బాస్ అన్నారంటే అది మన దేశాన్ని బాస్ అన్నట్లు. మరి అటువంటి గౌరవాన్ని మోదీ గారు ఇచ్చారు. మోదీ గారు పరిపాలన, బీజేపీ ప్రభుత్వం ఆయన ఆశయాల్ని, అంటే ముందుండి నడిపిస్తున్న ప్రధానమంత్రి ఆశయాల్ని కార్యకర్తల వరకు నడిపిస్తూ పోయారు. అదే ఒక గొప్పతనం. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఈ గొప్పతనాన్ని లక్షల కోట్లు పెట్టినా ఇటువంటిది గొప్పతనం రాదు మన దేశానికి. మనకు పంచభూతాల మాదిగా ఒక 5 దేశాలు కంట్రోల్ చేస్తున్నాయి ఈ ప్రపంచాన్ని. ఈ 5 దేశాలు కూడా ఇప్పుడు భారతదేశము మోదీ గారు కంట్రోల్ చేసే పరిస్థితుల్లో వచ్చింది. అంటే ఈ 5 దేశాలు మన మాటను జవదాటకుండా మమ్మల్ని అడ్వైజ్ తీసుకుంటూ మా కనుసన్నల్లో ఇలా చేస్తే బాగుంటుంది, ప్రధానమంత్రి మోదీ గారు మెచ్చుకుంటారు అనే రీతిలో ఈ 5 దేశాలు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంటే ఈ ఐదు దేశాలు ముందుకు వెళ్తున్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మోదీ గారికి వచ్చి నీ ఆటోగ్రఫీ కావాలా అంటారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి వచ్చి మోదీ బాస్ అని అనౌన్స్ చేస్తాడు. 20,000 మంది వ్యూయర్స్ ఉండే టైంలో పబ్లిక్ వచ్చిన సమయమైన గట్టిగా కేకలేస్తూ ఆయన ఆనందాన్ని వెలిబుచ్చుకున్నాడు. ఇలాంటి మోదీ గారు మనకు ఫ్యూచర్లో చూస్తామో లేదో, ఇంతకుముందు చూడలేదు. ఇది భారతదేశం చేసుకున్న అదృష్టం. కొంతమంది ఉంటారు తప్పులు పట్టేదానికే ఉంటారు, వేరే ఏమి ఉండదు వాళ్ళకు. ఆ వేస్ట్ ఫెలో గాళ్ళు ఏదో గీసి గీసి చెప్తుంటారు, అది తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. ఏమైనా ఉంటే బీజేపీ పార్టీ కమ్యూనల్ అనేది అంటుంది తప్ప ఆ విధవులకి ఏమీ ఉండదు. రియాలిటీ ఏమి? బీజేపీ పార్టీ మైనారిటీస్కు రాజ్యాంగంలో హక్కులు ఇచ్చారు. మెజారిటీ కమ్యూనిటీకి కూడా సేఫ్ గార్డ్ చేయండి అని అంటాం అంతే. మైనార్టీస్ చూసుకుంటున్నారు. మెజారిటీ కమ్యూనిటీలో బాధితులు ఉన్నారు, మెజారిటీ కమ్యూనిటీలో కూడా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. మేజర్ కమ్యూనిటీ హిందూస్లో చాలామంది ఉన్నారు కాబట్టి 70%, 80% ఉండే పాపులేషన్ను కూడా చూసుకోమంటే అది కమ్యూనల్ ఎలా అవుతుంది? సో కొంతమంది చెప్పే విధవలు సన్యాసులు వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా మా ఉనికిని మా సంస్కృతిని కాపాడమంటే కమ్యూనల్. అది ఏ మన సంస్కృతిని ఇండోనేషియాలో వాళ్ళు కాపాడుతున్నారు, దుబాయ్లో ఉండే వాళ్ళు కాపాడుతున్నారు. పెద్ద పెద్ద చర్చుల్ని మన ప్రపంచంలో ఉండే పెద్ద చర్చులు మసీదులు కూడా మన వాళ్ళు వాళ్ళ అడ్వైతో నడుపుతున్నారు. ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. ముస్లిం కంట్రీస్లో హిందూ దేవాలయాలు కట్టండి అని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది కమ్యూనలా? ఏదో ఒక ఓట్లకు కానీ ముందుకు పోతున్నారు. సో దీన్ని దృష్టిలో తీసుకొని ఇది, ఎందుకంటే ఇది ఫండమెంటల్ కాబట్టి ఇది కొద్దిగా చెప్పడం జరిగింది. ఇంకా భారతదేశంలో ఈ 9 సంవత్సరాల్లో దేశం అభివృద్ధి అంటే ముందు ఒక పంచభూతాల గురించి చెప్పాలి. పంచభూతాలు అంటే అగ్ని నుంచి అంటే సూర్యుడు, సోలార్ వాడుతున్నాం, పవర్ ఫ్రీగా వస్తూ ఉంది. మరి అలాగే గాలి ఏం చేస్తూ ఉంది? విండ్ పవర్ జనరేట్ చేస్తున్నాం, పొల్యూషన్ లేకుండా కరెంటు తయారు చేస్తున్నాం, దాన్ని వాడుకుంటున్నారు. మరి ఆకాశం, మూనుకు ఎగురవేసే శాటిలైట్సు పైకి ఎగిరేస్తున్నాడు ఆకాశంలోకి, వెళ్ళిపోతున్నాయి, దూసుకోపోతున్నాయి ఆకాశంలోకి. మా ఆకాశంలో శాటిలైట్లు ప్రపంచానికి శాటిలైట్లు తయారు చేసో లేకపోతే ఇక్కడి నుంచి ఆకాశంలో ఎగిరేదానికో మన దేశం నుంచి అవకాశం కల్పించారు ఈ భారతదేశం సైంటిస్టులు మోదీ గారు. నీరు, ఆ నీటి మీద అంటే సముద్రం, ప్రపంచంలో 70% సముద్రం ఉంది కాబట్టి దాన్ని వాడుకున్నారు మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం. సముద్రంలో మీరు చూసే ఉంటారు చైనా నుంచి అండమాన్ దగ్గర ఉండే ఐలాండు దగ్గరలోంచే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అంతా ప్రపంచానికి ఎక్స్పోర్ట్స్ దగ్గర 70% ఎక్స్పోర్ట్ ఆ ద్వారన పోవాలి. ఆ ఐలాండ్ అనేది ఒక డిఫెన్స్ సెక్యూరిటీగా డెవలప్ చేస్తున్నాడు. అంటే రేపొద్దున ఏమైనా ఈ చైనా అతిగా ప్రవర్తిస్తే ఖబర్దార్ అనే తట్ల ఆ ఐలాండు ఇది చేస్తున్నాడు. సముద్రం మీద ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు.
పెట్రోల్ తీస్తున్నారు సముద్రంలో ఉండే కింద అడుగు భవన గ్యాస్ తీస్తున్నారు సో ఇలా ఎన్నో తీసుకొని ఇంకా భూమి ఐదోది పంచభూతాల్లో భూమి ఆ భూమి మీద సమస్తం మన భారతదేశంలో సమస్తం అభివృద్ధి చెందేదానికి దిశ దశ ముందుకు వెళ్తున్నారు ఇది అదేం చెప్పలేం ఈ భూమి మీద ఏమేమి భారతదేశంలో ఉండే భూమి మీద ఏమేమి డెవలప్మెంట్ చేయాలో రైల్వేలు సొరంగంలో సముద్ర మార్గాన్ని ఇది నదిలో సముద్రంలో కింద నుంచి రైళ్లు పోయేదానికి రోడ్లు పోయేదానికి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి చైనాలో వెళ్ళి మనం ఈశ్వర దేవాలయాన్ని పరమశివుణ్ణి చూసుకోకుండా మన దేశంలో నుంచే పోయేదట్లా రోడ్లు ఏర్పాటు చేశారు ఇది చరిత్రలో కనీ వినని విధంగా ఆయన డెవలప్ చేస్తున్నారు అలాగే గౌరవాన్ని పెంచుతున్నారు సో దీంట్లో మనం పేదలు ఫస్ట్ ఈ 10 సంవత్సరాల డెవలప్మెంట్ పేదల్ని చూసుకోవాలి పేదల్ని చూసుకోవాలంటే పేదల్ని మనం రిచ్గా చేసుకోకపోతే అభివృద్ధి చేసుకోకపోతేనే దేశం బాగుంటుంది అసలు ఏ పార్టీ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా పేదల్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఉండాలి సో ఆ రీతిలో మీరు చూసే ఉంటారు ఎకనమీకు గుడిసెలు కనపడేది మాయమైపోయినాయి ఎక్కడ కనపడవు మీకు గుడిసెలు అలాంటి రీతిలో ముందుకు వెళ్తున్నారు పేదలకు మరి అలాగే ఇండ్లు కట్టే దాంట్లో అది ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉండే 25% ఇండ్లని ఇక్కడే ఇచ్చారు అవి వాడుకోవటం లేదు మరి అలాంటి అభివృద్ధి బీజేపీ ప్రభుత్వం చేసింది మరి అంతే పేదలకు మరి నీ ఇంటింత నీరు ఇచ్చేది వాళ్ళు ఏదో కొళాయిలు పెట్టుకొని ఒక కొళాయి కోసం నీటి కోసం ఒక 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు క్యూలో నిలబడే రీతిని ముందుకు అది స్టాప్ చేస్తూ ఫుల్ స్టాప్ పెడుతూ ఇంటింటికి కొళాయి ఇచ్చే మార్గాన్ని ముందుకు పోవటం జరిగింది ఒక 20% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 80% వస్తుంది ఆ 20% కూడా వేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పడి ఉన్నాయి సో ముందు ఎవరో 20% ఇస్తున్నారో అక్కడంతా అభివృద్ధి చెందుతుంది సో అలాంటి దిశలో పంచలింగాలు ఒకటి వచ్చింది ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి సో ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆడపడుచులు ధైర్యంగా వారి హక్కులు ఎప్పుడు కాపాడుకుంటారో అప్పుడు ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని ఇప్పుడు కాదు 1000 సంవత్సరాల నుంచి మనం వింటున్నాం మన చరిత్ర మన కల్చర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలకు భరోసా కింద అమ్మాయిలకు మరి అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు మరి సాయుధ దళాల్లో వాళ్ళని తీసుకుపోవటం మరి 27 కోట్ల పైగా రుణాలు అమ్మాయిలకు ఆడవాళ్ళకి రుణాలు పంచటం 27 కోట్ల మంది అంటే అది మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా యువశక్తి అంటే మీకు తెలిసిన విషయాలే యువశక్తి యువకులే ఈరోజు బాలరే రేపటి పౌరులు అంటారు అలాంటి యువశక్తి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నంత వాళ్ళు భూమి చూపించి రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ కాలేజ్ అంటే గ్రాంట్ ఇస్తున్నారు ఆ గ్రాంట్లు ఇచ్చిండేవి దాన్ని డైవర్ట్ చేసి ముందుకు వెళ్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చూసే ఉంటారు ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తుంటాను కర్నూలులో మేము క్యాన్సర్ హాస్పిటల్కి తెప్పించిన డబ్బులు 90 కోట్లు డిపాజిట్ చేస్తే అతి గతి లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏమైనాయో తెలియదు ఇంతవరకు అతి గతి లేదు అక్కడ పోయి గుంతలు పడి నీళ్లు నిండి మురికి నిండిపోతూ ఉంది ఇలాంటి పరిస్థితి దేశంలో చేసుకున్న వాడు చేసుకుంటూ పోయాడు మనమంటే ఆ రాష్ట్రం బాగుపడ్డది మోదీ గారి ఉండే గుజరాత్ బాగుపడ్డది అంటే గుజరాత్ బాగుపడ్డదంటే గుజరాత్కి ఏం చేస్తున్నారో అంతకనే ఇక్కడ నిధులు ఎక్కువ ఇచ్చారు సో చేసుకున్న వానికి చేసుకున్నంత లాభం ఉంటుంది మరి అలాగే నేను కల్చర్ కూడా ఉండేవాడిని టూరిజం కల్చర్ అంటే మన హిస్టారికల్ థింగ్స్ అది కాపాడుకోవాలి ప్రపంచంలో మన వస్తువులు దొంగతనం చేసుకొని పోయింది అవంతా తీసుకొని వచ్చే దాంట్లో సఫలీకృతం అవుతున్నాం చాలా తీసుకొని వచ్చాం ఇంకా ముందుకు తీసుకొని వస్తాం ఇంకొక పోర్ట్ఫోలియో సివిల్ ఏవియేషన్ ఉండేది సివిల్ ఏవియేషను మీరు చూస్తూ ఉంటే నిలబడిపోయింటే ఈ ఎయిర్పోర్ట్ ముందుకు తీసుకుపోవటంలో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ల్యాండ్ సెలక్షన్కు దానికి ముందుకు పడి తీసుకుపోవటంలోను ఇలా ఎన్నో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దానికి సహకరించడం బీజేపీ ప్రభుత్వం నాకు ఇచ్చిన ఆ గౌరవాన్ని దక్కించుకొని బెస్ట్ పార్లమెంటేరియన్ అంటే బెస్ట్ కమిటీ చైర్మన్గా నేను అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇది కూడా మాకు మోదీ గారు ఇచ్చిన ఒక ఆయన చేస్తున్న కార్యక్రమాలు మనం జీర్ణించుకొని
ముందుకు పోయినందుకే మాకు ఎటువంటి గౌరవాన్ని దక్కిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే టాప్ 5 ఫ్రెజైల్ ఎకానమీస్, అంటే ఎప్పుడు కుప్పకూలిపోతుందో తెలియని ఆర్థిక వ్యవస్థ. ఇది 2014లో భారతదేశ పరిస్థితి. ఎక్కడా మనకు అప్పు ముట్టేది కాదు, అన్నీ అప్పులే. ఆఖరికి మనం డీజిల్ పెట్రోల్ తీసుకోవాలన్నా కూడా ఆ అరబ్ కంట్రీల్లో అప్పులే. ఇది మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి ఉన్న పరిస్థితి. మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి 100 ఇళ్లల్లో కేవలం 13 ఇళ్లకు మాత్రమే పైప్ వాటర్ సౌకర్యం ఉండేది. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి 100 మంది జనాభాలో చెప్పుకోవడానికి చాలా బాధ అనిపించిన 27 మందికి మాత్రమే టాయిలెట్ సౌకర్యం ఉండేది. గరీబీ హటావో, రోటీ మకడా కపాన్ ఇలాంటి చాలా ప్రామిసులు చేశారు అంతకుముందు వచ్చిన వాళ్ళు. కానీ కనీసం ఆడవాళ్ళకి ఇంట్లో గ్యాస్ కానీ ఇంట్లో టాయిలెట్ కానీ చేయలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడం జరిగింది. ఒక్క మన దేశంలో మొత్తం ఇంపోర్ట్స్, అంటే ఏ ఫోన్ తయారు కావాలన్నా కూడా మనం చైనా నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మన పరిస్థితి చూద్దాం. ఒక కరెక్ట్, ఒక సమర్థుడైన నాయకుడు దేశాన్ని పరిపాలిస్తే, దేశానికి నాయకత్వం జరిగితే ఏం జరుగుతుందో ఈ 9 ఏళ్లలో మోడీ గారు చేసి చూపించారు. ఆనాడు ఫ్రెజైల్ 5, అంటే కుప్ప కూలిపోయే ఎకానమీలో టాప్లో ఉన్నాం. ఇవాళ ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అది కూడా కోవిడ్ లాంటి విపత్తికర పరిస్థితుల్లో. అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇప్పుడు భారతదేశం. ప్రపంచంలోనే మనం 4th లార్జెస్ట్ జీడిపి, అంటే జీడిపి సంఖ్యాపరంగా చూస్తే మనం ఇప్పుడు 5th స్థానంలో ఉన్నాం. నరేంద్ర మోడీ గారి లక్ష్యం $5 trillion ఎకానమీ, అంటే 2వ స్థానానికి లేదా 3వ స్థానానికి చేరుకోవడం. ఒకప్పుడు మన దేశంలో ఏమీ తయారయ్యేవి కాదు, ఈరోజు మొత్తం ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత చవకగా తయారయ్యే దేశం ఏదన్నా ఉందా అంటే ఈరోజే వచ్చింది డేటా, చైనాను కాదని భారతదేశం ముందుంది. మొబైల్ కంపెనీలు అప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మన దగ్గరే ఉన్నాయి. మన దగ్గర వాడుకున్నవి మనమే కొనుక్కోగా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కేవలం మొబైల్ ఫోన్సే కాదు, స్మార్ట్ టీవీలు, ఇవి కాకుండా డిఫెన్స్ కూడా. ఏ రోజు కూడా మనం ఒక డిఫెన్స్, అంటే ఆర్మీకి సంబంధించిన అంతా కొనుక్కోవడమే. 2014లో మన సైనికులకి కనీసం వేసుకునే అవి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లేవు. ఈరోజు 30,000 కోట్లకు పైగా ఎగుమతి చేస్తున్నాం. ఇంకా సామాన్య ప్రజల్లో ఎటువంటి మార్పు వచ్చింది? దగ్గర దగ్గర 11,20,00,000 మందికి టాయిలెట్లు కట్టివ్వడం జరిగింది. దాదాపు ఈరోజు డెఫికేషన్ ఫ్రీ అయిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో ఎక్కడా కూడా బయట ఎవరు బాత్రూమ్లు వాడటం లేదు, శౌచాలయాలు వాడుతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పర్సనల్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. 75 ఏళ్ళకు కూడా మనం ఇంకా టాయిలెట్ల గురించి మాట్లాడుతున్నామంటే అది ముందు పరిపాలించిన వాళ్ళ పరిపాలన ఫెయిల్యూరే తప్ప మోడీ గారు ఎంతో ఆలోచించి మహిళల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మహిళకు ఇంటికి గ్యాస్ కనెక్షన్ వస్తుంది. కేవలం 3 ఏళ్లలో జల్ జీవన్ మిషన్ స్టార్ట్ చేశారు. అంతకుముందు 3 కోట్ల 20 లక్షలు ఉంటే ఇప్పుడు వాటిని 6 కోట్ల 80 లక్షల మందికి మంచినీటి సౌకర్యం కలిగించడం జరిగింది. ఇంకా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం, మన ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి చోట్ల ఆల్రెడీ మనకు కొన్ని ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉన్నాయి. కానీ మీరు నార్త్ ఇండియాకి వెళ్ళారనుకోండి, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి చోట్ల వాళ్ళు ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకున్న రోజులు ఉన్నాయి. 80 కోట్ల మందికి ఆయుష్మాన్ హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆరోగ్యశ్రీ అని చెప్తున్నారో అది కూడా ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ద్వారానే జరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్య విషయం, మన దేశంలో ఇంతవరకు కూడా బీసీజీ కావచ్చు, టెటనస్ కావచ్చు, పోలియో కావచ్చు, ఇట్లాంటి వ్యాక్సిన్లు రావాలంటే అక్కడెక్కడో అమెరికాలోనో ఫ్రాన్స్లోనో జర్మనీలోనో తయారు చేస్తే మనం దాన్ని కాపీ కొట్టేవాళ్ళం. కానీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన సమయంలో కేవలం 6-7 దేశాలు మాత్రమే వ్యాక్సిన్ని సొంతంగా తయారు చేయగలిగినాయి. అందరు అన్నారు అప్పుడు భారతదేశం ఏం చేస్తుంది, 130 కోట్ల మంది జనాభా, వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు అని. కానీ ఇప్పుడు కూడా మన దగ్గర 3rd వేవ్ అంత ఎక్కువ రాలేదు. యూరప్ విలవిలలాడిపోయింది 3rd వేవ్తో, అట్లాగే బ్రెజిల్, ఆఫ్రికా, అమెరికా కూడా. కానీ మనం ఎవరం కూడా 3rd వేవ్ బారిన కూడా పడలేదు. సొంతంగా కేవలం 6 నెలల్లో సొంతంగా వ్యాక్సిన్ తయారు చేయడమే కాకుండా 130 కోట్ల మందికి, మీరు అందరూ చూసే ఉంటారు, మీ ఇంటికి వచ్చారు, కొండల్లో కోనల్లో అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇదంతా నరేంద్ర మోడీ గారి వారి ప్రభుత్వం యొక్క విజన్. ఇవి పక్కన పెడితే ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక, అంటే ఈరోజు కాదు, ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెడితే పేదవాడికి 15 పైసలు మాత్రమే చేరుతుంది అని. కానీ మాకు దీనదయాల్ ఉపాధ్యాయ గారు చెప్పారు, అంత్యోదయ చిట్ట చివర నిలిచిన వాళ్లకు కూడా ప్రతి పైసా చేరాలని. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి,
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంతకుముందు నరేంద్ర అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు 2015లో ఈ మాట చెప్పారు ప్రతి పేదవాడికి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాము వాళ్ళు మొబైల్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అంటే అప్పుడు చిదంబరం గారు అన్నారు ఏంటి కొబ్బరిబొండలు అమ్ముకునేవాడు కార్డు పెట్టుకోవాలా పిఓఎస్ మెషిన్ పెట్టుకోవాలా మీరంతా గాల్లో మెడల్ కడుతున్నారని ఈరోజు అది నిజమైంది ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది అసలు మనం క్యాష్ అనే మాట మర్చిపోయాం వీటన్నిటికన్నా ముందు జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేశారు దీనివల్ల ఈ రోజు వరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 28 లక్షల కోట్లకు పైగా పేదవాళ్ళకి వివిధ రూపాన డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే దీంట్లో ఎటువంటి కరప్షన్కి చావు లేదు మీకు రావాలంటే డబ్బులు మీకు చేరి తీర్తాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కూడా అదే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన డబ్బులు రైతుకు అందాలంటే అందాల్సిందే వేరే ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫోన్పే గూగుల్ పే ఏదైతే ఉందో ఇటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు ఫస్ట్ మొదలైంది మన భారతదేశంలోనే ఒకప్పుడు భారతదేశంలో ఏముంది వాళ్ళ దగ్గర డిజిటల్ టెక్నాలజీ కూడా లేదన్నారు ఈరోజు అమెరికా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు మాది ఫోన్పే యూపీఐ భీమ్ యాప్ అంటే గూగుల్ పే కన్నా కూడా సక్సెస్ అయింది ఇటువంటివన్నీ కూడా చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవి చేయడం వల్ల ఏం జరుగుతుంది ఎక్కడ ఎవరైనా సరే వాళ్ళ కమర్షియల్ చిన్న కొబ్బరిబోండం షాప్ నుంచి కూడా పెద్ద బెంజ్ కార్ వరకు కూడా ఇవన్నీ వాడగలుగుతున్నారు చాలా ఈజీ అయిపోయింది ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కానీ మీరు ఇప్పుడు ఎవరన్నా పంట వేసుకోవాలంటే డైరెక్ట్గా మన్రేగా పథకం కింద సబ్సిడీతో మొక్కలు ఇవ్వడం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తామంటే దానికి డబ్బులు ఇవ్వడం పిఎం కృషి సంచాయ యోజన కింద సోలార్ పంపులు ఉచితంగా ఇవ్వడం డ్రిప్ ఇరిగేషన్కి డబ్బులు ఇవ్వడం ఇవి కాకుండా మనకి ఈ పండ్లు పూలు ఏవైతే ఉన్నాయో అవి కుళ్ళిపోకుండా ఉండడానికి పిఎం కిసాన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ల ద్వారా అంటే కూల్గా పెట్టేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది మన అనంతపూర్లో కూడా మొదలైంది అంటే ఏసీలో పెట్టి ట్రాన్స్ఫర్ చేయడం ఇట్లాంటి ఎన్నో పథకాలు రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చారు ఫస్ట్ టైం పిఎం ఫసల్ బీమా యోజన పంట రాకపోతే రైతులకి ఇన్సూరెన్స్ అనేది కూడా తెలియడం జరిగింది అవన్నీ వేరే పేర్లతో మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయి అది డిఫరెంట్ ఇష్యూ ఇది అగ్రికల్చర్ పరంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చింది మనం అందరం మాట్లాడుకుంటాం మేక్ ఇన్ ఇండియా అని అరే మేక్ ఇన్ ఇండియా ఎక్కడుంది నేను చెప్తాను మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని ఐడెంటిఫై చేశారు మీకు అందరికీ తెలుసో తెలీదో ఓర్వకల్లులో కూడా ఒక స్పెషల్ ఎకనామిక్ జోను 10,000 కోట్లతో మేము డెవలప్ చేస్తామని మోడీ గవర్నమెంట్ చెప్తే స్టేట్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ఇవ్వలేదు కానీ తిరుపతిలో స్టార్ట్ అయింది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అట్లా దేశవ్యాప్తంగా కూడా ఒక 90 or 80 ఉన్నాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కడపలో కూడా ఒకటి ఉంది కొప్పర్తి మన ముఖ్యమంత్రి గారు జగనన్న ఇండస్ట్రియల్ హబ్ అని పేరు పెట్టారు దానికి యాక్చువల్గా అది తెచ్చింది కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇలాంటివి దేశంలో ఎన్నో తిరుపతిలో ఏమేమి మొదలయ్యాయి డైకిన్ మీకు తెలిసే ఉంటుంది డైకిన్ కంపెనీ ఏసీ బ్లూ స్టార్ ఇంకా చాలా కంపెనీలు తిరుపతిలో మొదలయ్యాయి కడపలో కూడా మొదలైనాయి ఈ విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మన దేశంలో ఇండస్ట్రియల్ రావాలంటే ముఖ్యమైనవి లాజిస్టిక్స్ రోడ్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు ఒకటి నేవీ కావచ్చు రెండవది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇక్కడ పెడితే ఎందుకు వస్తాయి డైకిన్ కానీ బ్లూ స్టార్ కానీ చైనా వాళ్ళు చాలా ఇస్తున్నారు కదా దానికోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తెచ్చారు మా దేశంలో తయారు చేయండి మీకు ప్రతి ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్న దాని మీద ఇంత మేము మీకు బడ్జెట్లో కన్సెషన్ ఇస్తామని వీటన్నిటి వల్ల దేశం పురోగతి చెందుతోంది అందువల్ల ఈరోజు మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఉన్నాం ఒకవైపు పేదలకు కూడా ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతూ ఉంది బియ్యం నుంచి హెల్త్ నుంచి ఎడ్యుకేషన్ నుంచి సో నరేంద్ర మోడీ గారు ఈ 9 ఏళ్లలో అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన భారతదేశాన్ని మనం గర్వంగా తలెత్తుకునేలా ముందు నిలబెట్టారు అంతేకాకుండా ఎన్నో దశాబ్దాల కళ అయినటువంటి రామ్ మందిర్ నిర్మాణం చేపట్టారు ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా కశ్మీర్ను పూర్తిగా భారతదేశంలో చేసుకోవడం జరిగారు సో ఈ 9 ఏళ్ల పరిపాలనని భారతీయ జనతా పార్టీ ప్రజలకు నరేంద్ర మోడీ గారు దేశానికి చేస్తున్న మేలు మంచి పనుల గురించి చెప్పడానికి ముందుకు తీసుకువెళ్తాం ఇందిరాగాంధీ నగర్లో కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జి టీజీ భరత్ ఇంటింటికి తిరిగి ప్రజలను కలిశారు వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు వీధి లైట్లు లేవని డిగ్రీలు చదివినా ఉద్యోగాలు లేవని అర్హులైన పింఛన్లు తీసేశారని మొరపెట్టుకున్నారు ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ తాను తిరుగుతున్న ప్రతి వార్డులో పరిస్థితి ఇలాగే ఉందన్నారు సమస్యలపై తాను స్పందించి పరిష్కరించాలని పత్రికల ద్వారా కోరినా అధికారులు పరిష్కరించడం లేదన్నారు తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు నా పనితీరు కూడా చూడాలని ప్రజలను కోరారు ఒక్క అవకాశం ఇస్తే తాను ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు స్థానికంగా పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని
భరోసా ఇచ్చారు. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మొదటి మేనిఫెస్టోను మహిళలకు వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, చంద్ర, యేసు, రవి, నాగేశ్వరరావు, అశోక్, హనుమంతరావు, లలితమ్మ, భాగ్యమ్మ, సువార్తమ్మ, భాస్కర్, వెంకటేష్లు, రమేష్, మన్సూర్ అలీ ఖాన్, గున్నా మార్క్, జూటూరు రవి, వినోద్ చౌదరి, యూసుఫ్, రాము తదితరులు పాల్గొన్నారు. మన భరతన విశేషణ సందర్భంగా ఈ వీధిలో భరతనకి ఎంత స్పందన వస్తుందో అందరు చూస్తున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? ఏమి ఈ 10 సంవత్సరాలు ఏం జరగలే. కానీ ఇప్పుడు నేను చేస్తానని భరోసా ఇస్తుంటే జనాలు చాలా హర్షిస్తున్నారు. వీరు కర్నూలు నగరం ఏ బుద్ధి అభివృద్ధి చెందో మన ఇందిరాగారు అని కూడా భరతన ఓటేస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మనకు ఎటువంటి సమస్యలు రావు. పింఛన్లు వస్తాయి, ఇండ్లు లేని ఇండ్లు వస్తాయి. మీరు దయచేసి మన వార్డే కాదు మన మన టౌన్ వాళ్ళు కూడా మీరు దయచేసి మీరు ఖచ్చితంగా భరతన్నకు ఓటేసి మన సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించినారంటే మీ మన నగరము సస్యశ్యామలం గ్యారంటీ వస్తుందని నేను కోరుకుంటాను. ఈరోజు భరత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో మేనిఫెస్టో ఎలా చెప్పాడో మన మహిళలకు కానీ తర్వాత నిరుద్యోగ సమస్యలకు కానీ వాళ్లకు మిగతా రైతులకు కానీ ప్రతి ఒక్కరికి మేనిఫెస్టో చాలా ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు అయ్యగారు అందరికి చెప్తా ఉంటే కూడా చాలా సంతోషిస్తున్నారు. కానీ ఒకటి మేనిఫెస్టో అక్కడ చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టో ఉన్నా కూడా మనకు లోకల్గా మేనిఫెస్టో మన అయ్యది ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అది మనం గెలిపించుకుంటే ఆ విధంగా అక్కడ వాళ్ళకు ఆయన ఇచ్చిన వరాలు కాక మనకు కూడా ఈయన ఖచ్చితంగా వరాలతో ప్రతి ఒక్కటి చేస్తాడు, మనం చేపించుకునే ధైర్యం ఉంటుంది. కాబట్టి అందరూ ఓటేసి గెలిపించుకోవాలని కోరుతున్నాం. 43వ వాడు భరత్ సార్ ఇంద్రానార్కి రావడం చాలా అదృష్టకరం. వచ్చేసి ఈ ఇంద్రానార్లో డ్రైనేజీ వ్యవస్థ చాలా విపరీతంగా ఉంది. ప్లస్ వచ్చేసి లైట్లు కానీ చాలా విపరీతంగా లైట్ కరెంటు ఇబ్బంది చాలా ఉంది. వచ్చేసి కొన్ని 10 ఏళ్ళ పాలన వేరు. ఇప్పుడు వచ్చేసి ఈ పాలన వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. వరస్థాన్ని గెలిపించి ఓటేసి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఏ వార్డుకు పోయినా ఏ వీధికి పోయినా సమస్యలు నిండుకుపోయినాయి. గత 10 ఏళ్ళుగా ఘన చరిత్ర కలిగినటువంటి కర్నూలుని సమస్యల కర్నూలుగా చేసి పడేసినారు. అదే 10 ఏళ్ళ నుంచి టీజీ ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింటే కర్నూలు ఒక రాజమండ్రిని, ఒక గుంటూరు, ఒక విజయవాడ లాగా అభివృద్ధి చెందేది. అటువంటి విజన్ ఉన్న నాయకులు మన టీజీ భరతయ్య గారు. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకొని వారికి అవకాశం ఇచ్చి మన కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని వారికి ఇచ్చి మనము సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఇందిరాగాంధీ నగర్ మొన్న వార్డ్ పర్యటనకు వచ్చినానండి. కొన్ని ఏరియాస్ ఇంకా కవర్ కావాలంటే రిక్వెస్ట్ చేసిన దానికి మన ఇన్ఛార్జ్లు, బూత్ ఇన్ఛార్జ్లు సార్ ఇక్కడ కూడా రావాలా, ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పడంతో మరీ రావడం జరిగింది. ఇక్కడ అంతకుముందు 3Ds అని ఫేమస్ ఉండేది 25 ఏళ్ళ కిందట. 3Ds అంటే డాంకీసు, డాక్టర్సు, డస్ట్ అని చెప్పి కర్నూలుకి 3Ds అనేవాళ్ళు. ఇప్పుడు కర్నూలులో మరీ కొద్ది వాపసు వస్తున్నట్లుంది. బట్ డాక్టర్సు అట్లే ఉంటారు, అది దానిలో ఏం ప్రాబ్లం లేదు. కానీ డి అనేది డ్రైనేజ్ సిస్టమ్ 3 అయిపోయినాయి. 3Ds అంటే ఇప్పుడు ఓన్లీ డ్రైనేజ్. అట్లా అంత ఘోరాతి ఘోరంగా ఉందండి. అసలు ఒక మీరు వీడియోలో చూస్తారు తొందరలో, బట్ అక్కడ ఒక పర్టిక్యులర్ పాయింట్లో ఇట్లా ఫుల్ డ్రైనేజ్ నిండిపోయింది. జస్ట్ ఈవెన్ కొద్దిగా వర్షం పడినా వాళ్ళ ఇళ్ళలోకి డ్రైనేజ్ వస్తుంది. క్లీనింగ్ లేదండి. మినిమం క్లీనింగ్ అనేది మోస్ట్ మినిమం థింగ్ దట్ గవర్నమెంట్ షుడ్ డూ, అది చేస్తలేరు. సో నేను చెప్పేది అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఏమంటే, నేను చెప్పి అవుతా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్లో చెప్తే ఏదైనా రియాక్షన్ ఉంటుంది, గవర్నమెంట్ ఏదైనా తొందరగా స్పందించి చేస్తాననుకున్నా, బట్ ఏం లేదు, స్పందన లేదు, ఏమీ లేదు. సో నేను చెప్పేది ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తాను, అందరి మీద ట్రయల్ వేసినారు, నా మీద కూడా ట్రయల్ వేయండి, నా పని తీరు చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు అవకాశం ఇస్తే కదా నా పనితీరు చూసేదానికి అవకాశం ఉంటుంది. నేను అందులో రాజకీయంలో వచ్చిండేది పేరు కోసం వచ్చినా. మిగతా వాళ్ళు ఏందనేది నాకు తెలియదు, కానీ నేనైతే మంచి పేరు తెచ్చుకోవాలా, బాగా చేయాలా, ఇక్కడే ఊర్లో పుట్టి పెరిగినా కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలని రావడం జరిగింది రాజకీయాల్లో. సో నేను అందరినీ అదే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి నా మీద కూడా ట్రయల్ వేయండి. ఎట్లయినా ట్రయల్ వేస్తున్నారు, ఏం సాధించలేకపోయినారు, ఒకసారి నా మీద కూడా ట్రయల్ వేస్తే మీకు అర్థమవుతుందని చెప్పి అందరు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా స్పందన మాత్రం చాలా అమేజింగ్ ఉందండి. ప్రజల్లో మాత్రం వాళ్ళల్లో యూనో హ్యాపీనెస్, అంటే నేను పోయి వాళ్ళకి హామీ ఇవ్వడం కానీ, ఎందుకంటే నా బాధ్యతగా నేను తీసుకున్న లైక్ పెన్షన్స్ ఎన్నో ఎత్తిపోయినాయి.
వాళ్ళందరికి కూడా పెన్షన్స్ అందులో రియలిస్టిక్లీ వాళ్ళకి పెన్షన్ రావాల్సింది ఎగిరిపోయింది. ఏదో వాళ్ళు దొంగ పెన్షన్లు పెట్టుకుంటే తీసేస్తే అది వేరే రకం, కానీ రియలిస్టిక్గా పెన్షన్స్ ఉండే వాళ్ళు కూడా లేచిపోవడం జరిగింది. అట్లా వాళ్ళంతా నేను హామీ ఇవ్వడం జరిగింది. 100% నేను వచ్చిన తర్వాత గ్యారంటీ నా జవాబుదారీ నేను చేపిస్తానని చెప్పడం జరిగింది. ఇల్లులు కూడా చాలామందికి లేవని చెప్పినారు, పెట్టుకున్నారంట, అవి కూడా ఏం కాలేదు. ఇట్లాంటివన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరూ నాకు జీవిస్తారని ఆశపడుతూ ఈ ఇందిరాగాంధీ నగర్ నుంచి వచ్చిన మన లీడర్స్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న టీజీ భరత్ పొలిటికల్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోకు సంబంధించిన ప్రచార పోస్టర్ను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యేసు, పరమేష్, చంద్రకళాబాయ్, గున్నా మార్కు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను ముందుగా విడుదల చేశారని తెలిపారు. ఇందులో అన్ని వర్గాలకు సమతూకంగా అవసరమైన ప్రాధాన్యతను ఇచ్చారని వివరించారు. బీసీలకు సంబంధించి చట్టాలను రూపొందించడంతో పాటు ప్రతి మహిళకు ప్రయాణంలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించారని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకు 1500 రూపాయలు నెలకు ఇచ్చేందుకు వీలుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రూపొందించారని వివరించారు. రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించారని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు రూపకల్పన చేశారని ఆయన ఈ సందర్భంగా వివరించారు. రాజమండ్రిలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనరంజకమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోను మహాశక్తి పేరు మీద విడుదల చేయడం జరిగింది. ఇది ఒక ఆయుధంగా మీ చేతికి ఇస్తున్నాను. నాయకులారా, కార్యకర్తలారా, ఇన్ఛార్జులారా, మీకు ఒక ఆయుధంలాగా మేనిఫెస్టోని ఇస్తున్నాను. దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయండి. రాబోయే ఎన్నికలు ఒక యుద్ధం లాంటిది. యుద్ధక్షేత్రంలో ఇది మీకు ఆయుధంలో ఉపయోగపడుతుంది. గడప గడపకు ప్రతి ఇంటికి ఈ మేనిఫెస్టోని చేరవేయండి, ప్రజలకు తెలియజెప్పండి. ఇది తెలుసుకున్న ప్రజలు తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజారిటీ ఇస్తారని ఆయన మహానాడు వేదికగా తెలియజేయడం జరిగింది. అందువలన మేము కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని ఒక ఆయుధంగా పట్టుకొని మేము కూడా ప్రతి కార్యకర్త ఐకమత్యంగా గల్లీ గల్లీ తిరిగి ప్రతి ఇంటిలో ప్రతి మనిషిని పలకరించి వారితో మాట్లాడి ఈ మేనిఫెస్టోను వాళ్ళకి తీసుకుపోతామని, దీన్ని ఆయుధంగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో టీజీ భరత్ గారిని గెలిపించుకోవడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. 27-28 తారీఖులో జరిగిన మహానాడులో గౌరవనీయులు జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు గారు కొన్ని వరాలు ప్రకటించడం జరిగింది మేనిఫెస్టో. మళ్ళీ ఆ మేనిఫెస్టోలో 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ళ వరకు ఒక్కొక్కరికి 1500 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. మరి అలాగే ప్రతి ఇంటిలో చదువుకునే విద్యార్థులకు ఎంతమంది ఉన్నా అందరికీ 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే మహిళలకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే మరి ప్రతి ఒక్క రైతు కూడా 20,000 రూపాయలు, తర్వాత నిరుద్యోగ భృతి యువతకు 3,000 రూపాయలు, ఇంతకుముందు 2,000 రూపాయలు ఇచ్చాం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ మన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే 3,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమం ప్రజల్లో తీసుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్తకు, ఇన్ఛార్జులకు, మళ్ళీ ఎవరైతే పార్టీకి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తే ఈ తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్తో గెలుస్తుందని నమ్ముతున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు, ఆయనకి 40 ఏళ్ల సర్వీస్ అని ఊకే పేరు రాలేదు. ఎందుకంటే ప్రతి మహిళ ప్రతి కుటుంబంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి, పొద్దున్నుంచి రాత్రి వరకు ఎంతగానో పనిచేస్తుంది కాబట్టి తన కష్టం గుర్తించి ఈరోజు బాబు గారు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 27-28 తారీఖు రోజు
28వ తారీఖు రోజు ఆయన చేసిన రిలీజ్ చేసిన పతకాలు మహిళకి ఎంతో బలకూరుస్తుంది। మహిళలకే కాదు బిడ్డలకు కూడా ఒకరు ఇద్దరు ముద్దు అనే రోజులు పోయి ఎంతమందైనా ఫ్యామిలీ పిల్లలు ఉండొచ్చు అని పతకాన్ని తీసుకొచ్చినారు బాబుగారు। ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15,000 చొప్పున స్కూళ్ళకి 15,000 ఇచ్చుకుంటా పోతాను ఎంత చదివిస్తారో చదివేయండి అమ్మా అని మహిళలకి హామీ ఇచ్చారు। అలాగే మహిళలు కట్టెల పొయ్యిలో బాధపడకూడదు అని 3 సిలిండర్లు కూడా ఇస్తారని హామీ ఇచ్చారు। 1 రూపాయి డబ్బు పెట్టే అవసరం లేదు 1250 రూపాయలు ఉన్న సిలిండరు సబ్సిడీ కూడా రాని రోజుల్లో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని మాట ఇచ్చారు। బ్యాంక్ అకౌంట్లో కూడా డైరెక్టుగా మీకు 1500 ఖాతాలో డబ్బులు వస్తాయి అన్నారు। అది కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఉన్న మహిళలకి ఆ డబ్బులు వర్తిస్తుంది। దానికి కూడా వయసుతో పని లేదు పార్టీకి పని లేదు ఎవరికైనా వర్తిస్తుంది। ఇలాంటి సంబరాలు మా భరతయ్య దగ్గర కూడా అలాంటి గుణాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా రావాలని కర్నూలు ప్రజలు కోరుకుంటున్నారు। కార్యకర్తలందరికీ కూడా ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా ప్రకటించినటువంటి ఈ మేనిఫెస్టో యొక్క పథకాలని మనం స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను। ఎందుకంటే ఇది అందరికీ కూడా ఆమోదదాయకమైనది। 18 నుంచి 59 వరకు ఉన్న మహిళలకు 1500 పింఛన్ ఇస్తూ అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ వారికి బస్సు ప్రయాణాన్ని కూడా ఉచితం చేస్తూ బాబుగారు తీసుకున్నటువంటి నిర్ణయము ఎంతోమంది పేద మహిళలకు బడుగు బలహీన వర్గాల మహిళలకు కూడా అందరికి కూడా ఉపయోగపరంగా ఉంటుందని చేసి ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను। మళ్ళీ యువతని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎంతో విస్మరించింది। ఈ యొక్క దేశానికి కానీ ఈ యొక్క రాష్ట్రానికి కానీ యువత ఎంతో అవసరం। యువత లేనిది అసలు మనం ఏం చేయలేమనేది మనకు అర్థం కానీ దుస్థితిలోకి తీసుకుపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం। అందుకని మన చంద్రబాబు నాయుడు గారు యువతకు కూడా అవకాశం కల్పిస్తూ యువతకి నిరుద్యోగ వృత్తిని కల్పిస్తూ అదేవిధంగా ఎన్నో ఫ్యాక్టరీలని ఉద్యోగాలను తీసుకొచ్చి యువత యొక్క భవిష్యత్తుని మరింత బంగారు బాట వేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతో ఆమోదదాయకమని అదేవిధంగా అక్కడ స్టేట్లో విజయనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ మా కర్నూలు విజయనున్న నాయకుడు భరతన్న అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను। అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో కర్నూలులో కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బాటలో మా భరతన్న ఒక సుందరమైన కర్నూలుని తీర్చిదిద్ది మీ అందరి భవిష్యత్తుకు కూడా ఒక మంచి బాటను వేస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు ఒక సామెత చెప్తారు ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు అని। మరి వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి హామీలకు తెలుగుదేశం పార్టీ చేసిన హామీలకు చాలా తేడా ఉంది। తెలుగుదేశం పార్టీ చేసిన హామీలు ప్రతి ఒక్కరికి విద్యావంతులకు మరి ఆడపడుచులకు మరి సామాన్యులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడంగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఈ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే మన భవిష్యత్తు మంచి దారిలో నడుస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని టీజీ భరత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి మహానాడు ప్రోగ్రాంలో రాబోయే ఎలక్షన్కి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది। ఈ మొదటి మేనిఫెస్టోకే అవతల జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టింది। ఇప్పుడు ఇది మొదటి మేనిఫెస్టోనే ముందుంది ముసళ్ళ పండుగ అని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నాను। ఇంత సంక్షేమ పథకాలు ఇంత మంచిగా అమలు చేస్తా అని మహిళలకు ఇన్ని వరాలు కురిపించిన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు దేవుడితో సమానంగా వాళ్ళు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది। అలాగే ఈరోజు ఈ మేనిఫెస్టోకి సంబంధించి కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మా యువ నాయకుడు టీజీ భరత్ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది। అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ మేనిఫెస్టోను అయితేనే ముందుకెళ్తున్నాడో కర్నూలులో కూడా మేము ఈ మేనిఫెస్టోతో పాటు ఉపాధి అవకాశాలు యువతకు ఇచ్చి నేను కూడా నా చేదోడు వాదోడుగా యువతను ముందుకు తీసుకెళ్తానని టీజీ భరత్ గారు కూడా చెప్పడం జరిగింది। రాబోయే ఎలక్షన్లో టీజీ భరత్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకుందామని కర్నూలు యువత మహిళలు వృద్ధులు అందరూ వార్డు పర్యటనకు వెళ్తే ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు। జరిగేది అదే గెలిచేది టీజీ భరతే అయ్యేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి। జై తెలుగుదేశం జై టీజీపీ। గనిగల్లి హీరోస్ హ్యాండ్ వాలీబాల్ సీజన్ 4 పోటీల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది।
కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సౌజన్యంతో జరుగుతున్న ఈ పోటీలు విజయవంతంగా జరగటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ పోటీలో దాదాపు 50కి పైగా జట్లు పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జహంగీర్, పోటీల నిర్వాహకులు ఇమ్రాన్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సౌజన్యంతో ఈ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. గనిగల్లి ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఈ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి జట్టు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈరోజు గనిగల్లి వీధిలో జీజీ హీరో కప్ సీజన్ 4 ఫైనల్ డే మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ యొక్క జీజీ హీరో కప్ సీజన్ 4 ఒక హిస్టరీ క్రియేట్ అయింది. ఇలాంటి హిస్టరీ అంటే ఈ టోర్నమెంట్ను జరగనీయకుండా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా ఒక రాజకీయం అనేది దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఈ టోర్నమెంట్ నడవకూడదని, ఈ టోర్నమెంట్ ఫెయిల్ చేయాలని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ సంబంధించిన వ్యక్తులు శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ వారి ఆశలు బొమ్మైనాయి. ఎలా బొమ్మైనాయి అంటే ఇక్కడ గనిగల్లిలో ఉన్నటువంటి యూత్ సలీం గ్రూప్, సమీర్ గ్రూప్, గులాబ్ భాయ్ గ్రూప్, ఈ యొక్క యంగ్స్టార్స్ యొక్క యూనిటీ వల్ల ఈరోజు ఈ టోర్నమెంట్ ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం. మరియు ఈ టోర్నమెంటు ఇయర్ బై ఇయర్ దీనిలో పార్టిసిపేట్ చేసే టీమ్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఇమ్రాన్ అండ్ ముఖ్తియార్ ఆర్గనైజర్స్ ఒక మంచి కోఆర్డినేషన్తో, ఒక మంచి ప్లానింగ్తో ఈ టోర్నమెంట్ని నడుపుతున్నారు. పీస్ఫుల్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఈరోజు మాకు ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ టోర్నమెంటు పాత బస్తీలోనే కాక కర్నూలు నగరానికే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జీజే హీరో కప్ నిలిచిపోతుందని చెప్పేసి మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాము. వీరి పట్టుదలకు మా యువ నాయకుడు, మా ప్రీతమ నాయకుడు టీజీ భరత్ గారు, ఆయనకు ఆశీస్సులు మెండుగా ఉండడం వల్ల ఆయన కూడా దీంట్లో పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళకి ఈ యంగ్స్టార్స్ని ఎంకరేజ్ చేయడం అనేది. కాబట్టి నేను చెప్పేది చివరిగా ఒకటే, ఈ టోర్నమెంట్ ఈరోజు సక్సెస్ కావడానికి పోలీస్ శాఖ వారికి, మాకు గ్రౌండ్ ప్రొవైడ్ చేసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అఫీషియల్స్కు, పోలీస్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, మా గనిగల్లి స్పాన్సర్స్ ఆర్గనైజర్స్ అయినటువంటి ఇమ్రాన్ అండ్ ముఖ్తియార్ వారి తరఫున, గనిగల్లి యూత్ తరఫున మేము అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇస్కే లియే హమీ బహుత్ దినో సే కోషిష్ కర్ రహే థే కి యే టోర్నమెంట్ కామయాబ్ హోనా ఔర్ పీస్ఫుల్లీ హోనా బోల్ కే, ఔర్ యే టోర్నమెంట్ కామయాబ్ హోనే కే లియే, పీస్ఫుల్లీ హోనే కే లియే హమారే డీజీ భరత్ సాహబ్ జో హై బహుత్ బహుత్ సాథ దియే, ఔర్ పోలీస్ డిపార్ట్మెంట్ హై ఔర్ ఏక్ జో హై హమారే కో మున్సిపాలిటీ హై ఔర్ హమారే స్పెషల్లీ గనీ గలీ కే జితే భీ హమారే ఫ్రెండ్స్, హమారే ఛోటే భాయా, మేరే భాయా సబ్ హమారే యూత్ హై, ఇన్కా బహుత్ బహుత్ ఇస్మే సాథ హై. ఇస్లియే ఆజ్ యే టోర్నమెంట్ కామయాబ్ హువా ఔర్ ఇన్షాల్లా ఏక్ వన్ అవర్ మే యే టోర్నమెంట్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ హో జాతా ఔర్ స్పెషల్లీ హమే సబ్ గనీ గలీ కి యూత్ మిల్ గయే, టీజీ భరత్ సాహబ్ కో బహుత్ తహ దిల్ సే శుక్రియా అదా కర్నా చాహ రహే హైం, క్యూంకి యే టోర్నమెంట్ క్యా హై, కోయి భీ ఇనాగరేషన్ దూసరే టోర్నమెంట్ కో కర్ దేతే, 20,000-10,000 దే కే రిబన్ కాట్ లేకే చలే జాతే, మగర్ హమారే టీజీ భరత్ సాహబ్ జో హై 2-2.5 lakh రూపే యే గ్రౌండ్ కే లియే ఖర్చ్ కర్కే, టీ షర్ట్స్ దే కే, లైట్స్ లగా కే, గ్రౌండ్ కో అరేంజ్మెంట్ కర్కే, పూర ఖానే కా ఇంతజామ్ కర్కే, ప్లేయరం కో, వాలంటీర్స్ కో, హమారే కో జితా హమారే టీజీ భరత్ సాహబ్ కరే, తహ దిల్ సే ఉన్కా బహుత్ బహుత్ హమారే కో శుక్రియా అదా కర్నా చాహియే, ఔర్ ఐసే ఆద్మీ కో ఇన్షాల్లా హమే ఆగే చల్ కో ఎలక్షన్స్ మే భీ జితా లియే తో స్పోర్ట్స్ కే లియే రహందే, కుచ్ భీ సోషల్ యాక్టివిటీస్ కే రహందే, హమారే కో హెల్ప్ అచ్చా రహతా. జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సృజన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు పడుతున్నాయని కారణాలు చెప్పకుండా మండలాలకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఒకవేళ వర్షాల వల్ల ఒకరోజు ఇబ్బంది కలిగితే రెండవ రోజు, ముందు రోజు చేయాల్సిన పనిని కలుపుకుని పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి
తక్కువ శాతం పనిదినాలు జనరేట్ చేసిన నందవరం ఎమ్మిగనూరు గూడూరు ఏపీడీ పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా వారానికి సంబంధించి పర్సంటేజీ జనరేషన్లో కూడా తక్కువ శాతం నమోదు చేశారని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సరైన వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. యావరేజ్ వేజ్ రేటుకు సంబంధించి ఆస్పరి నందవరం వెల్దుర్తి కర్నూలు పురోగతి సాధించాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు సరైన సమయంలో వేతనాలు అందచేయాలన్నారు. ఎస్ఎంఎంఎస్ యాప్లో తప్పనిసరిగా ఉపాధి హామీ కూలీల హాజరు నమోదు చేయాలన్నారు. సదరు యాప్లో తక్కువ శాతం నమోదు చేస్తున్న వెల్దుర్తి కర్నూలు దేవనకొండ హోళగుంద చిప్పగిరి తక్కువ శాతంలో ఉన్నాయని అందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ద్వామాపీడి అమర్నాథ్ రెడ్డి పంచాయతీరాజ్ ఎస్సి సుబ్రహ్మణ్యం ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి నాగేశ్వరరావు డిఈలు ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు ముస్లింలపై సవతి తల్లి ప్రేమ కూడా చూపకుండా ఉండటం బాధాకరమని ఫెడరేషన్ ఆఫ్ ముస్లిం అసోసియేషన్ ప్రెసిడెంటు ఎంఏ అమీద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర ఆ సంఘం నాయకులు విలేకరులతో మాట్లాడారు. కటిక దారిద్ర రేఖకు దిగువన ముస్లింలు జీవనం సాగిస్తూ కులమత వివక్షకు గురి అవుతున్నారని ముస్లింల భద్రతకు చట్టం తీసుకురావాలని కోరారు. 4% రిజర్వేషన్లు కేంద్రం తొలగిస్తామంటుంటే ఏపీలో రాజకీయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. ఎన్ఆర్సి సిఏఏ నల్ల చట్టాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని 70% వహ్బోర్డు భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. టీడీపీ మహానాడులో ముస్లిం మైనార్టీలను విస్మరించారని వారికి ఎలాంటి వరాలు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంటు అబ్దుల్ వహీద్, జనరల్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ ఖాన్, మాబూబాయ్, అన్వర్, ఫిరోజ్ ఖాన్, వలీ, శేక్షా వలీ తదితరులు పాల్గొన్నారు. 28వ తేదీ రాజమహేంద్రవరంలో తెలుగు మహానాడు జరిగింది. అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం, స్వాగతిస్తున్నాం. దాంట్లో బీసీ కొరకు వరాలని చెప్పినారు, అది కూడా స్వాగతిస్తున్నాము. కానీ మైనార్టీల కోసం ఎలాంటి వరాలు కానీ ఒక దయ కానీ చూపలేదని చెప్పి మా ఒక బాధ ఉంది. అసలు ఎన్ఆర్సి సిఏఏ ట్రిబుల్ తల్లాక్ ఎన్పిఆర్ లాంటివి నల్ల చట్టాలు మోపి అనేక వివక్షకు గురి చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. దాన్ని గురించి కూడా ఎప్పుడూ ఖండించడం లేదు. పైగా రీసెంట్లీ కర్ణాటకలో 4% రిజర్వేషను ముస్లింలది రద్దు చేస్తామని చెప్పినారు. తెలంగాణలో కూడా అన్నారు. అదే రకంగా ఆంధ్రలో అన్నారని ఏమన్నా గ్యారంటీ ఉందా అంటారు. ఇలాంటి రిజర్వేషన్ 4% రిజర్వేషన్ని వాళ్ళు హూంకరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, ఈ పాలకపక్షం కానీ తర్వాత ప్రతిపక్షం కానీ నోరు ఎత్తుటలేదు ముస్లింల విషయంలో. ముస్లింల ఓటు కావాలా, తర్వాత ముస్లింల గురించి సంక్షేమం గురించి ఏం మాట్లాడడం లేదు. అది మాకు బాధగా ఉంది. దీన్ని ఖచ్చితంగా దయదల్చి చెయ్యండి అని చెప్పి మేము వేరే ఉద్దేశంతో మేము చెప్పడం లేదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో తైక్వాండో వేసవి శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు అవోపా రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి మెడల్స్ను పంపిణీ చేయడంతో పాటు పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా తైక్వాండో క్రీడాకారులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవోపా ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి మాట్లాడుతూ విద్యార్థులు తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం ఆత్మస్థైర్యంతో పాటు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణ, అంకితభావంతో సాధన చేసి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల క్రమశిక్షణ, అంకితభావం పెరిగి చదువుల్లోనూ రాణిస్తారన్నారు. కర్నూలు నగరంలో తైక్వాండో క్రీడలో అందరికీ శిక్షణ ఇస్తున్న సీనియర్ శిక్షకులు వెంకటేశ్వర్లను అభినందించారు. అనంతరం సీనియర్ తైక్వాండో శిక్షకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. వారితో పాటు కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి అవోపా ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి సహకారం అందించడం అభినందనీయమన్నారు. వెంకటేశ్వరులు,
సాధించి రాష్ట్ర స్థాయిలో ఎదిగినాడు. ఇది కారణం ఏమంటే వేస జిల్లాని మామూల పదాన్ని మానవాళికలకు కైపడి నిర్మించడం, ఉచితంగా నిర్మించడము, దీనికి కర్నూలు జిల్లా క్రీడ రాజకీయ సహకారంతో మరియు వివిధ సేవా సంస్థల సహకారంతో వీళ్ళకందరికీ నేర్పించడు. దాదాపుగా 800 మందికి పైగా నేర్పించాడు. ఆ విద్యార్థులంతా కూడా మీరు ఒక ఉన్నతమైన స్థానంలో మంచి మంచి వ్యాపారస్తులు ఉన్నారు, మంచి మంచి ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు అయినారు. దానికి కారణం ఏమంటే వెంకటేశ్వరులు చిన్నతనంలో చదువుతో పాటు ఉద్యోగాలు ఆ క్రీడలో టైకొండ చాలా ముఖ్యము. దీనికి టైకొండ వచ్చిందండి మీ ఆర్టీలో కానీ భూమిలో కానీ ఇతర కార్యాలయం ర్యాగింగ్ చేయదు. అలాగే మీకు కాంగ్రెస్ ఉంటుంది నిన్నగా మనం చూసాం మన దేశ రాజధాని ఢిల్లీలో నడిపట్టును 16 ఏళ్ళ అమ్మాయిని 40 కత్తి పుట్టుకు వచ్చారని అమ్మాయికి ఏమంటే తర్వాత రాకపోవడం టైకొండ నేర్చుకోకపోవడమే. కాబట్టి తల్లిదండ్రులు కానీ స్కూల్లో అధ్యాపకులు కానీ ఒక్క వారానికి ఇరవై నాలుగు పెట్టి టైకొండ కళని నేర్పించి పిల్లలకు చదువుతో పాటు ఎంతో రక్షణ కల్పించిన వారు అవుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు డ్యాన్స్కి పంపిస్తున్నారు, ఆట పాటలు పంపిస్తున్నారు, అది మంచిదే. కానీ ఈ టైకొండ నేర్పిస్తే వాళ్ళకు రక్షణ ఉంటుంది. మనం వాళ్ళకు ఉన్నా లేకున్నా ఒంటరి వాళ్ళకి ఎదురుపై వచ్చినా కూడా క్షేమంగా తీసుకెళ్తారు. ఎందుకంటే రౌడీ మొదలు ఎక్కువైనప్పటికీ కూడా ఓ అమ్మాయికి టైకొండ వస్తుంది, కరెంట్ వస్తుంది కాబట్టి ముందుగా జరుగుతున్నారు. అందుకనే ఒక కూడా అప్పటికప్పుడు అవ్వండి తగ్గించుకొని ప్రాణాపేక్షలు తప్పించుకుంటారు. అటువంటి క్షేమం చేస్తున్న మన టైకొండ వెంకటేశ్వరానికి అలాగే సాధిస్తున్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు దీని మీద దృష్టి సేకరించి ఈ ఇంటి పక్కన కానీ దూరంగా ఉండి కూడా ముందు నేర్పించండి. మేము 2001లో మా పిల్లల్ని వెంకట చేర్చాం, వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు ఎవరు ఎక్కడ మీరు నాకు భయపడదు. ఎందుకంటే అమ్మ మా పిల్లలు టైకొండో కరాటే వస్తాయి కాబట్టి ఇది క్షేమంగా వస్తున్నాము. ఈరోజు గౌరవ ముఖ్య అతిథి ఇచ్చేసినందుకు సార్లు ధన్యవాదాలు తెలుపుతున్నాము. వేసవి టైకొండో శిక్షణ శిబిరానికి 30 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోటీలు నిర్వహించి మన స్వాద్వార మెడల్స్ వాళ్ళ పౌష్టికారం కూడా అందజేస్తున్నారు సార్. ఈ క్రీడ అంటేనే మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ క్రీడ. మా సార్ చేసే సేవా కార్యక్రమాల్లో కర్నూలులో చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సార్ గారు. ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే క్రీడల్లో ఒక్కొక్క విద్యార్థులు ఆశిస్తున్నారు. ఈ క్రీడల్లో సాధన చేయడం వల్ల చాలా ఆరోగ్యం, చాలా పెరుగుదల, చాలా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలుపుతూ